ఈరోజు ఈ వీడియోలో మనం ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ గురించి అయితే తెలుసుకుందాం. ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎక్కడి నుంచి చూస్తే అయినా మనకు వేదాంతు, ఇది అందరికైతే మీరు పేరైతే వినే ఉంటారు. ఇది ఒక యాప్ కూడా ఉంది. అలాగే ఈ యొక్క వేదాంత ద్వారా మనకి స్టూడెంట్స్కి అలాగే చిల్డ్రన్స్కి చాలా వరకు అలాగే ఇంకా కాంపిటేటివ్కి సంబంధించి వాళ్ళు ఒక ఎడ్యుకేషన్, ఇది ఒక ప్లాట్ఫామ్ అయితే చెప్పొచ్చు. ఎవరికైతే ఆన్లైన్ ట్యూషన్ కావచ్చు, ఆన్లైన్ క్లాసులు చెప్పే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే ఈ యొక్క అవకాశం అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎనీ టైం ఎక్కడి నుంచైనా మీరు అయితే పని చేయవచ్చు. జస్ట్ కేవలం డైలీ ఒక 4 గంటల పాటు మీరు పార్ట్ టైంగా కూడా దీని అయితే పని చేసుకోవచ్చు. మీకు పార్ట్ టైంగా పనిచేస్తే మీకు డే పర్ మంత్ 25,000 అయితే ఉంటుంది. ఒకవేళ ఫుల్ టైంగా పనిచేస్తే 70,000 పైగా అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో ఇంకా దీనికి సంబంధించి ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటేనే మనకు కంపల్సరీ ల్యాప్టాప్ ఇదెల్లా ఉండాలని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ దీనికి మాత్రం మీకు ల్యాప్టాప్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం మీ మొబైల్ మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, దీనికైతే మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా టీచింగ్ అలాగే ట్యూషన్ కంటే ఏదో దానికి సంబంధించి రిలేటెడ్ కోర్సులు కూడా చేయాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఏదైనా డిగ్రీ కావచ్చు, ఇంకా బీటెక్ కావచ్చు, ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే చాలు, దీనికి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే లేదు. సింపుల్గా మీ మొబైల్ ద్వారానే అప్లై అయితే చేసుకోవచ్చు. పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఇద్దరు కూడా అర్హులే. ఇంకా దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు. నాన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మన ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లు అయితే ఉండడం జరిగింది. సో మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైంగా చూస్తున్నట్లయితే ఇలాంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మీరు పొందాలి అంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కాబట్టి ఒక లైక్ చేయండి. మీకు యూజ్ అవ్వకపోతే యూజ్ఫుల్ అయ్యే వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఈ లింక్ అయితే ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు వై టీచ్ విత్ వేదాంత అని చెప్పేసి ఇక్కడ మనకు రాజరుతుంది. ఇంకా దీనికి సంబంధించి ఎనీ టైం ఎనీ వేర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎనీ టైం ఎనీ వేర్ అని చెప్పేసి, అంటే మీరు దీనికి సంబంధించి ఎక్కడ నుంచైనా సరే మీరైతే పని అయితే చేసుకోవచ్చు. ఇంకా అది కొద్దిగా కింద కిందకి స్క్రోల్ చేస్తే ఎర్న్ పొటెన్షియల్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. పర్ మంత్ అంటే డైలీ 4 అవర్స్ కింద పనిచేస్తే 25,000 ప్లస్ అయితే మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అప్ టు ఒకవేళ మీరు ఫుల్ టైంగా పనిచేస్తే 75,000 ప్లస్ అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఏ టీచర్ ఆన్ వేదాంతు, అంటే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి వచ్చేస్తే డెడికేటెడ్ అండ్ ప్యాషనేట్గా కలిగి ఉండాలి. అంటే అలాగే కన్సిస్టెంట్లీ అవైలబుల్, అంటే మీరు డైలీ కనీసం ఒక 3 అవర్స్ టైం మీ దగ్గర అయితే ఉండాల్సి కూడా చెప్పారు. కానీ అది కూడా 4 to 10 PM కావచ్చు. ఈ విధంగా ఆ టైమింగ్ కూడా మీ ఇష్టం, అది ఎప్పుడైనా మీరు అయితే చేసుకోవచ్చు. క్రియేటివ్ కంటెంట్ అయితే మీరు చెప్పగలిగే క్యాపబిలిటీ కూడా ఉండాలి. అలాగే లవ్స్ టు ఫెలో ప్రాసెస్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంకా విల్లింగ్ టు లెర్న్ అంటే మీకు దీనికి సంబంధించి వాళ్ళే ఇవ్వడం జరిగింది. ఇక టీచర్ టెస్టిమేషన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఒకసారి ద ప్రాసెస్ కింద చూస్తే ఫస్ట్ ఉండగా మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఇనిషియల్ స్క్రీనింగ్, అంటే ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరినీ ఒక స్క్రీనింగ్ అయితే వాళ్ళ యొక్క అప్లికే అంటే వాళ్ళ యొక్క బై డీటెయిల్స్ అందరినీ అయితే స్క్రీనింగ్ చేస్తారు. స్క్రీనింగ్ చేసిన తర్వాత సెలెక్ట్ అయిన వాళ్ళకి వచ్చేసి ఒక డెమో అయితే ఉంటుంది, టీచింగ్ డెమో. అంటే మీరు ఏదైతే సబ్జెక్ట్ అయితే చెప్పాలనుకుంటారో దానికి సంబంధించి ఒక డెమో అయితే ఉంటుంది. ఇంకా దానికి సంబంధించి టీచర్ ఆన్ బోర్డింగ్ ట్రైనింగ్, అంటే ఇంకా దీనికి సంబంధించి వాళ్ళు ట్రైనింగ్ కూడా ఇవ్వడం, అంటే ఇలా చెప్పాలి ఇంకా అని చెప్పేసి కూడా బోర్డింగ్ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఫస్ట్ ఆన్లైన్ సెషన్ అయితే ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే చెప్తాను. ఇక్కడ అప్లైన్ అనే బటన్ ఉంది కదా, ఇక్కడ అప్లైన్ ఒక ఆప్షన్ కింద మీరు ఎంచుకుంటే ఈ యొక్క అప్లైన్ అయితే నేను అయితే క్లిస్తున్నాను. క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఫామ్ అయితే. సో కాబట్టి ఇలాంటి జాబ్ అప్డేట్స్ కింద మీరు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు లేటెస్ట్గా ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు పేజ్ అయితే ఓపెన్ అయ్యింది. సో ఇక్కడ వేదాంతని మనకు ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫర్ టీచింగ్ విత్ వేదాంత్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఫస్ట్ అండ్ మీరు అయితే ఎంటర్ చేయండి. అలాగే మీరు జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబరు, మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్తో ఒకసారి అయితే చూద్దాం. ఇక క్వాలిఫికేషన్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు. బీఏ, అలాగే ఎంఏ, బీఈ, ఎంఈ, బీటెక్, ఇంకా ఎంటెక్, బీఎస్సీ, ఎంఎస్సీ, బీబీఏ, ఎంబీఏ, బీసీ, ఎంసీఏ, పిహెచ్డీ, ఎంపీలో. సో ఎవరైనా సరే డిగ్రీతో కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బీ ఫార్మా కావచ్చు, ఎం ఫార్మా, బీకామ్, ఎంకామ్, ఇంకా ఇలా మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. ఇంకా దీనికి సంబంధించి స్పెషలైజేషన్ అలాంగ్ విత్ యువర్ కాలేజ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి కూడా ఇచ్చారు. లెస్ దెన్ ఇయర్ అంటే ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ లేకున్నా సరే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే మంచి బాగుంటుంది ఇది అని చెప్తున్నాను. ఇంకా దీనికి సంబంధించి
ప్రైమరీ సబ్జెక్ట్ ఆఫ్ టీచింగ్ అంటే ఈ ప్రైమరీ సబ్జెక్ట్ అంటే మీరు ఏ సబ్జెక్ట్ గురించి చెప్పాలనుకుంటారో ప్లస్ దానికి ఆల్టర్నేటివ్గా ఇంకొక సబ్జెక్ట్ తెంచుకోగలరు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫిజిక్స్ బాగా వచ్చో ఫిజిక్స్ కెమిస్ట్రీ మీకు మంచి ఒక గ్రిప్ ఉంటే కదా ఫిజిక్స్ అయితే ఎంచుకోవచ్చు. అలాగే ఆల్టర్నేటివ్ సెకండరీ సబ్జెక్ట్ మీరు కెమిస్ట్రీ అయితే పెట్టుకోవచ్చు. ఆ రెండు ఆప్షన్స్ అయితే మీకు ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించి మీరు ఏ క్లాస్ వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పాలనుకుంటే 1 to 5 వాళ్ళకే లేకుంటే ప్రైమరీ స్టూడెంట్స్కే లేకుంటే 6 to 8 క్లాస్ వాళ్ళకి లేదా 9 to 10 క్లాస్ వాళ్ళకి లేదా ఇంటర్ వాళ్ళకే లేదంటే జేఈ మీన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లేకుంటే అదర్ కేటగిరీ వాళ్ళంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా సంబంధించి మీరు ఇవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి బోర్డ్స్ యూ క్యాన్ హ్యాండిల్ అంటే మీరు ఎవరికి సంబంధించి హ్యాండ్స్ అంటే సిబిఎస్ఈ అంటే లేదా ఐసీఎస్ఈ లేకుంటే లేదా వీటన్నీ కాకుండా అదర్ అని చెప్పేసి కూడా మీరు అదర్ అయితే ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి హవర్స్ యూ విల్ బి అవైలబుల్ డే ఫర్ టీచింగ్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అవర్స్నే మీరు టైమింగ్స్ అయితే ఎంచుకోవచ్చు. మీరు పార్ట్ టైమ్గా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ 4 అవర్స్ లేదా ఈవినింగ్ 4 అవర్స్ అయితే మీరు టైం అయితే ఎంచుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి కరెంటు ఆక్యుపేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు దీన్ని ఫుల్ టైమ్గా చేయాలనుకుంటున్నారా లేదంటే ఫ్రీలాన్స్గా చేయాలనుకుంటున్నారా లేదా వర్కింగ్ ఒక ప్రొఫెషన్తో చేయాలనుకుంటారా లేదా ఒక కాలేజ్ స్టూడెంట్ అయినా మీరు కాలేజ్ స్టూడెంట్ కూడా లేదా చేసుకోవచ్చు. నాట్ వర్కింగ్ లేదా అదర్ కూడా అయితే ఆప్షన్ ఎంచుకోవచ్చు. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత టైప్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటే బ్రాడ్బ్యాండా లేకుంటే వైఫై లేదా దొంగలా లేకుంటే మొబైలా కేబులా అదర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే డౌన్లోడ్ స్పీడ్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ అంటే మీ యొక్క నెట్ కనెక్షన్ ఎంత డౌన్లోడ్ అవుతుంది లేక అదేవిధంగా ఎంత అప్లోడ్ అవుతుందని చెప్పేసి మనం అయితే చెక్ చేసుకుంటాం కదా దాని అయితే ఇక్కడ ఆప్షన్ అయితే ఎంచుకోండి. దానికి సంబంధించి మీరు ఒక స్క్రీన్ షాట్ కూడా చేసి అప్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫైల్ అనేది. నెక్స్ట్ వన్ యువర్ అసోసియేషన్ విత్ వేదాంత ఈజ్ ఫర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే ప్రైమరీ సోర్స్ కోసం అంటే జస్ట్ ఏదో టెంపరీ కోసమా లేకుంటే ఒక మీకు అంటే టీచింగ్ ఒక ఇష్టం అయితే చేస్తున్నారని చెప్పేసి లేదంటే ఒక ఏదైనా ఇన్కమ్ సోర్స్ ఆఫ్ కోసం ఇదైతే చేస్తున్నా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ మీరు ఏదైతే అదైతే ఆప్షన్ ఎంచుకోండి. ఇవర్ తర్వాత ఈ మీ యొక్క లొకేషన్ అంటే దీనిని మనం ఎక్కడ నుంచైనా పని చేసుకోవచ్చు మీ విలేజ్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మంచి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే హౌ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ వేదాంతు అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలుసు అయితే ఆప్షన్ అయితే పెట్టచ్చు మీరు. దాని తర్వాత ఇక్కడ మీరు రిజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. అంటే మీరు టీచింగ్ పరంగా ఇక్కడ అయితే అప్లై చేస్తున్నారు కాబట్టి దానికి రిలేటెడ్గా మీ యొక్క రిజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకొని అప్లోడ్ చేసి సబ్మిట్ ఫామ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ అయితే అయిపోతుంది. తర్వాత దీనికి సంబంధించి వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. సో ఎవరికైతే దీన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు, మ్యారీడ్ కావచ్చు, అన్మ్యారీడ్ కావచ్చు, టీచింగ్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అన్ని ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కావచ్చు, ట్యూషన్ చెప్పే వాళ్ళు కూడా విత్ అప్లై అయితే చేసుకోవచ్చు. స్టూడెంట్స్ కూడా దీనికి సంబంధించి ఎలాంటి 1 రూపీ ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మంచి శాలరీస్ అయితే ఉంటాయి కాబట్టి ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే మీరైతే మిస్ చేసుకోవద్దు. సో ఇది ఇవాళ జాబ్ ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ గురించి అయితే ఇవ్వడం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందాలంటే కనుక వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి. థ్యాంక్ యూ.